డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ అహుజా 250 ఎం, SSA 250 ఎం. సో దీని యొక్క ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఆడియో క్వాలిటీ ప్రాపర్గా లేదు ఫ్రెండ్స్. సో ఆడియో క్వాలిటీ ప్రాపర్గా లేదు ఎందుకు అని చెప్పేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, అయితే దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా కస్టమర్ రిపోర్టింగ్ వచ్చేసి మన క్వాలిటీ లేదు అని చెప్పేసి రిపోర్ట్ చేశారు. సో దీని గురించి ఏమవుతుందంటే, కంట్రోల్ సర్క్యూట్లో ఉన్నటువంటి డ్రైవర్లు ప్రాపర్గా వర్క్ చేయకపోవడం వలన సో ఇంటర్నల్ లీకేజ్ ఉన్నాయి. సో అవి మనం మార్చాము. సో వాటిని మార్చిన తర్వాత మనకి బయాసింగ్ వోల్టేజ్ నేను చేసింది ఏంటంటే బయాసింగ్ వోల్టేజ్ సెట్ చేయడం ఉంటారు. సో మనకి యాక్చువల్గా రిక్వైర్డ్ వోల్టేజ్ ఎంతంటే 0.45 వోల్ట్స్ రావాలి. ఇది ఈ బేస్ డ్రైవర్ పెట్టదానికి కూడా ఎనీ యాంప్లిఫైయర్, 500 వాట్ తీసుకోండి, 250 వాట్ తీసుకోండి, 300 తీసుకోండి, 1000 వాట్ తీసుకోండి, ఏదైనా సరే మీకు ప్రాపర్ వోల్టేజ్ రావాలి అంటే కనుక బయాసింగ్ వోల్టేజ్ అనేది ఇప్పుడు కూడా ప్రాపర్గా ఉండాలి. సో అది ప్రాపర్గా లేకపోతే 100% క్వాలిటీ ఉంటుంది. సో లీకేజ్ కాంపోనెంట్లు ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. రెండో విషయం ఏంటంటే, ఏదైనా సరే మీరు యాంప్లిఫైయర్ టచ్ చేసే ముందు దాని గురించి మీకు పూర్తిగా కనీసం వోల్టేజీలు ఏ సెక్షన్ ఏంటి అని చెప్పేసి మీకు తెలుసుకోవాలి. అలా చేసినప్పుడు మీరు ఏం చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది. ఇన్ కేసు ఏదో ఓపెన్ చేసాము తీసాము అన్నా కూడా మీకు ఎటువంటి రిజల్ట్ కూడా రాదు. సో న్యాచురల్గా ఎనీ యాంప్లిఫైయర్ ఏదైనా సరే మీకు క్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది. రీజన్ ఏంటంటే, ఏదైనా సరే ఒక యాంప్లిఫైయర్ బయాసింగ్ వోల్టేజీలు లీకేజ్ లేకుండా ఉండి వోల్టేజ్ ప్రాపర్గా ఉంటే 100% వర్కింగ్ ఫైన్ ఫ్రెండ్స్. అయితే దీనిలో మనం డ్రైవర్ని మార్చేసాము, తర్వాత చూసి దీనిలో బయాస్ వోల్టేజ్ చెక్ చేసాము. సో ఇలా చెక్ చేసినందువల్ల మనకి క్వాలిటీ సెట్ అయింది ఫ్రెండ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎనీ యాంప్లిఫైయర్ మీరు బయాసింగ్ వోల్టేజ్ అనేది 100% ఫోకస్ చేస్తుంది. వచ్చేసి 18 వోల్ట్స్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ 18 వోల్ట్స్ రెగ్యులేటర్ ప్రాపర్గా ఉన్నప్పుడు అల్టిమేట్గా మీకు క్వాలిటీ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం చేసి ఈ యొక్క యాంప్లిఫైయర్ని క్వాలిటీ తెప్పించుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆన్లైన్లో కామెంట్స్ ఇవ్వండి, దానికి రిప్లై ఇస్తాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.